దాని ద్వారా అధిక రాబడిని సంపాదించి ఆ రాబడితో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల భారాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తాం. లేకపోతే తెచ్చిన అప్పుల్ని ఆ అప్పుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నటువంటి భారాన్ని కట్టడం కోసం మద్యం ద్వారా రాబడి సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తాం. గతంలో చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అప్పులు ఈ సామాన్య ప్రజానికం మోయలేనంత భారంగా మారుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరినీ కూడా తాకట్టు పెట్టి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇప్పటికే అప్పులు చేశాడు. ఇంకా అప్పులు చేయబోతా ఉంది ప్రభుత్వం అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇప్పుడు చేసిందే కాదు రాబోయే సంవత్సరాలు కూడా తప్పనిసరిగా అప్పులు చేస్తాం బరాబరు చేస్తాం అని చెప్పి వారి సభలో చెప్పడం జరిగింది. సహజంగా సామాన్యులు అందరి ఆలోచన ఏముంటుందంటే అప్పులు భారం, ఏదో ముఖ్యమంత్రి గారు అప్పులు చేస్తూ ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉంటుంది, ఆ అప్పులు ఎవరో ట్యాక్స్ పేయర్స్ కడతా ఉంటారు, మనకెందుకు లేనటువంటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ తెలుగు. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.